అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుంరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను నిత్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను జోరుపించారు. ఇటీవల నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలోని జనసేన బీజేపీలకు కూడా పదవుల పందెంలో సమన్యాయం చేశారు. అంతేకాదు, పరిపాలనలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారు. డ్రోన్ల సమ్మిట్, సీప్లేన్ ప్రయాణం ఇందులో భాగమే. అంతేకాదు, రాజకీయాల్లోనూ ఆయన దూసుకుపోతున్నారు. వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. కొద్దిగా ఆలస్యమైన రెండో విడత నామినేటెడ్ పదవులను ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. కష్టకాలంలో తనకు అండగా ఉన్న వారికి రెండో విడత నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యం కల్పించారు. పదవుల కేటాయింపులో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీకి సముచిత ప్రాధాన్యం దక్కింది. కాగా రెండో విడతలో మొత్తం 59 సామాజిక వర్గాల సంక్షేమ కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థలకు చైర్మన్లను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రెండో విడత నామినేటెడ్ పదవులను ప్రకటించింది. తొలి విడతలో పదవులు దక్కని అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇలా అసంతృప్తికి గురైన వారిలో ఎక్కువ మందికి రెండో విడతలో న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సాయశక్తులా కృషి చేశారు. కష్టకాలంలో తనకు వెన్నుదన్నుగా ఉన్నవారికి రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పించారు ఆయన. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉంటూ సీట్లు త్యాగం చేసిన వారికి కూడా చంద్రబాబు పెద్దపీట వేశారు. పదవుల కేటాయింపులో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీకి సముచిత ప్రాధాన్యం దక్కింది. కాగా రెండో విడతలో మొత్తం 59 సామాజిక వర్గాల సంక్షేమ కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థలకు చైర్మన్లను నియమించారు. రెండో విడత జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మహమ్మద్ షరీఫ్ గురించి. మహమ్మద్ షరీఫ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతానికి చెందిన నాయకుడు. ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనమండలికి చైర్మన్గా మహమ్మద్ షరీఫ్ పనిచేశారు. శాసనమండలి చైర్మన్గా నిబంధనలను తూచా తప్పకుండా పాటించిన ప్రిసైడింగ్ ఆఫీసర్గా మహమ్మద్ షరీఫ్ పేరు తెచ్చుకున్నారు. ఒక దశలో రాజధాని నగరమైన అమరావతికి సంబంధించి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక బిల్లు తీసుకువచ్చింది. సదరు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లుకు శాసనమండలిలో చుక్కెదురైంది. సదరు బిల్లును అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో ప్రవేశపెట్టినప్పుడు చైర్మన్గా ఉన్న మహమ్మద్ షరీఫ్ వెంటనే సెలెక్ట్ కమిటీకి పంపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ బిల్లుపైనైనా అనుమానాలు వస్తే సదరు అనుమానాలు నివృత్తి చేయడానికి సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం శాసనమండలి చైర్మన్గా ఆయనకుంటుంది. శాసనమండలి చైర్మన్గా తనకున్న అధికారాన్ని అప్పట్లో మహమ్మద్ షరీఫ్ వినియోగించుకున్నారు. అప్పట్లో మహమ్మద్ షరీఫ్ ముక్కుసూటితనం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును బాగా ఆకట్టుకుని ఉంటుంది. ఈ నేపథ్యంలో మైనారిటీ వ్యవహారాల సలహాదారుడిగా మహమ్మద్ షరీఫ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అంతేకాదు, మహమ్మద్ షరీఫ్కు కేబినెట్ హోదా కల్పించింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఇక మరో ముఖ్యమైన నియామకం చాగంటి కోటేశ్వరరావుకు సంబంధించింది. చాగంటి కోటేశ్వరరావు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా చాగంటి కోటేశ్వరరావు ప్రసిద్ధి చెందారు.
కాగా నైతిక విలువల సలహాదారుడిగా ఇటీవల చాగంటి కోటేశ్వరరావును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించింది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థుల్లో తన ప్రవచనాలతో నైతిక విలువలు పెంపొందించే బాధ్యతను చాగంటి కోటేశ్వరరావుకు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాగా నైతిక విలువల సలహాదారుడి పదవిలో చాగంటి కోటేశ్వరరావు 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఇక్కడో విశేషం ఉంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ హోదా కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇలా ఉంటే అసలు నైతిక విలువల సలహాదారుడి పదవిని ఆయన తీసుకుంటారా లేదా అనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే 2023లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాగంటి కోటేశ్వరరావుకు పదవి ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆఫర్ను చాగంటి తిరస్కరించారు. కాగా ఈసారి మాత్రం నైతిక విలువల సలహాదారుడి పదవి తీసుకోవడానికి చాగంటి కోటేశ్వరరావు అంగీకరించారు. కాగా తన ప్రవచనాలతో పిల్లలకు మేలు జరిగితే అంతకన్నా తనకు సంతోషం ఏముంటుంది అన్నారు చాగంటి కోటేశ్వరరావు. ఇలా ఉండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడుకు కూడా 2 జాబితాలో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తపల్లి సుబ్బారాయుడును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. కాపు సామాజిక వర్గంలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న నాయకుడు ఆయన. ప్రస్తుతం జనసేన పార్టీలో కొత్తపల్లి సుబ్బారాయుడు కొనసాగుతున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు పదవి ఇవ్వడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు సర్కార్ సంతృప్తిపరచినట్లయింది. కాగా జనసేన పార్టీకి మరో నామినేటెడ్ పదవి దక్కింది. ఒంగోలు ప్రాంతానికి చెందిన జనసేన నాయకుడు డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవిని చంద్రబాబు సర్కార్ నియమించింది. కాగా ఉండవల్లి శ్రీదేవి మాజీ ఎమ్మెల్యే. 2019 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై ఆమె గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవికి టికెట్ లభించలేదు. దీంతో ఆమె పోటీ చేయలేకపోయారు. అయినప్పటికీ పార్టీపై ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండవల్లి శ్రీదేవి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవికి నామినేటెడ్ పదవి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తూర్పు కాపు సంక్షేమానికి చంద్రబాబు నాయుడు సర్కారు కట్టుబడి పనిచేసింది. ఇటీవల తూర్పు కాపు సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్పర్సన్ గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస యశస్విని నియమించారు. జనసేన కోటాలో పాలవలస యశస్వికి ఈ పదవి లభించింది. అలాగే వెనుకబడిన రజక సామాజిక వర్గం అభివృద్ది పట్ల తన చిత్తశుద్దిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాటుకున్నారు. రజక అభివృద్ది కార్పొరేషన్ చైర్పర్సన్ గా అడ్వకేట్ సావిత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. కాగా బీజేపీ కోటాలో సావిత్రికి రజక అభివృద్ది కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి లభించింది. అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్గా విజయవాడకు చెందిన కొమ్మారెడ్డి పట్టాభిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కొమ్మారెడ్డి పట్టాభి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా బాగా పాపులర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొమ్మారెడ్డి పట్టాభి అనేక ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో ఆయన ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దాడి కూడా చేశారు. అంతేకాదు కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్ట్ చేసి నానా గలాబా సృష్టించారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు కావస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలస్యంగానే ప్రకటించారు. పదవుల నియామకం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటే. ఏమైనా కొద్దిగా ఆలస్యమైనా 2వ విడత నామినేటెడ్ పదవులను ప్రకటించి కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల నుంచి ఎటువంటి అసంతృప్తి రగలకుండా జాగ్రత్త పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.